पानी की सहूलत है, कुछ भी नहीं। ये पाइप कौन है? ये सहूलतें नहीं है तो मार्केट में आके करेंगे क्या यहाँ पर? ये पैसा आता भाई, एक मिनट ठहरो तो। नहीं जी कुछ भी आपका। अरे वो देना ये जरूरी है भाई। अरे पेपर में देने का जरूरी है ये? अरे कुछ भी नहीं बोल रहे क्या जी? फिर ये प्रेस मीट रखने का मकसद क्या है फिर? లైసెన్స్ రెన్యూవల్స్ నోటీస్ మాకు హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వక మాకు బై పోస్ట్ రిజిస్టర్ పంపించింది. బై హ్యాండ్ ఎందుకు వెళ్ళి మిమ్మల్ని? ఏమో అది అంటే వాళ్ళ ఏదో ఉన్నారా గవర్నమెంట్? ఏముంది ఏమో అట్లా కాదు, అది బై హ్యాండ్ ఇవ్వాలి. ఇది వచ్చి కూడా ధర నిర్వహించిందో 20 ఈ సభకు చిన్న పెద్దోళ్ళకి అందరికీ ఒక హృదయపూర్వకంగా నమస్కారం. ఈ ప్రెస్కి వచ్చిన చిన్న పెద్దోళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నేను ప్రెసిడెంట్ నిమ్మకాయల పాషా మొహమ్మద్ అబ్దుల్ గఫూర్, ఈ మార్కెట్ అసోసియేషన్ పెద్ద మనిషిని, మా సెక్రటరీ గారు పిట్టెల లింగన గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఫెరూస్ ఖాన్, మా జనార్దన్ గారు పెర్మల జనార్దన్ గారు వైస్ ప్రెసిడెంట్, భూమన్న మావడల భూమన్న కలాంగా. నేను అనగా ఇట్టి పిలిపించిన ఈ మీటింగ్ కొరత ఈ మాట్లాడేది ఏమనగా, మా యొక్క ప్రాబ్లమ్స్, మా యొక్క వేదన, మా కష్టాలు ఏమనగా, 5 సంవత్సరాలకి వెళ్ళి ఈ లైసెన్స్ కోసం తిరిగి 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 కాళ్ళు నొప్పులు అయిపోయినాయి. ఆఫీస్కు హైదరాబాద్కు మాజీ మున్షి గారు, అల్తాఫ్ హుసేన్ గారు, రాజిరెడ్డి గారు, పళ్ళ నరసన్న గారు, నేను ఇవన్నిటికీ పనిటికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి పర్మిషన్ కోసం ఆన్న లైసెన్స్ల కోసం తిరిగి తిరిగి ఏదాగదగా చేసి తిరిగి దీనికి లైసెన్స్లు సంపాదించుకున్నాం. సంపాదించి దీనిలోపు మా షెడ్ల కోసం మేము చేసి లైసెన్స్లు చేసుకున్నాము. లైసెన్స్ సుమారుగా 30-40 పోయి 50 అయినాయి 50 పోయి 60 అయిపోయినాయి. 60 అయిపోయినందుకు మాకు షెడ్లకు సహకారం చేశారు. మాకు లైసెన్స్ల కోసం మనకు ఈ ఆఫీస్ రూమ్ల కోసం కట్టిస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారు హయాంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో మాకు కట్టిస్తానని చెప్పి ఇక్కడ షెడ్ వేస్తాం, రూమ్లు కట్టిస్తామని చెప్పి శంకుస్థానం చేస్తాను. ఈడ మాకు కొబ్బరికాయలు అవి తెచ్చుకొని పెట్టుకున్నారు. కొంచెం సేపట్లో మళ్ళీ రైతు మార్కెట్కి వెళ్ళిపోయారు, ఆ పని అక్కడనే ఆగిపోయింది. 6 షెడ్ల కోసం ఇక్కడ జాగా కేటాయించారు. ఇలా 4 షెడ్లు అయినాయి, ఇంకా 2 షెడ్లకు స్థలం అక్కడ ఉన్నది, ప్లేస్ ఉన్నది, సీసీ కేసి ఉన్నది, అన్ని చేసి ఉన్నాయి. ఇలా హరితహారం అని చెప్పి ఇక్కడ మా ల్యాండ్ ఆ మూలకి వెళ్ళి ఈ మూలకి వెళ్ళి ఎల్ టైప్లో చేస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్లో శ్రీధర్ బాబా, శ్రీధర్ బాబా బాబు గారు మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మాకు కడతామని చెప్పి చెప్పారు, కానీ ఆమె గవర్నమెంట్ ప్రకారం మాకు కలవలేదు. అదైపోయింది మాకు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది 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 అంటే మేము ఎంతో సంతోషపడి ఇక మాకు అనుకున్న ప్రకారం జరుగుతుంది, అన్ని తీరు జరుగుతుంది, మాకు అన్ని తీర్ల ఆహ్వానం జరుగుతుంది అని చెప్పి ఎంతో ఊహించినాం, ఎంతో ప్రయోజనం చేసినాం. కానీ ఎక్కడ గొడిచి అక్కడనే ఉన్నది, ఎక్కడ గొంగ ఎక్కడనే ఉన్నది. మనకు పనికి వచ్చేది మాత్రం ఏం లేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన సుభా మేము హరీష్ రావు గారికి మేము ఇచ్చాము 2 సార్లు, ఇటల రాజేందర్ గారికి 1 సార్ లీటర్ ఇచ్చాం, రైతు మార్కెట్లో రైతు ఇచ్చాం, లింగన గారు ఇచ్చాం, మేము ఇచ్చాం, కులమాలేషన్స్ ఇచ్చాము. కానీ మా మాట ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు ఏం సహకారం చేసట్లేదు. ఇలా కొత్తగా జగ్యాల 10 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి దానికి సీసీ రోడ్లు షెడ్లు కట్టిస్తున్నారు. ఒకటి కాదు కాదు 56 షెడ్లు కట్టిస్తున్నారు. వాని వర్క్ నడుతున్నాడు, చూసుకోండి, పోవచ్చు చూసుకోవచ్చు. మళ్ళీ కేసీఆర్ గారు ఒక వాగ్దానం చేశారు, మీరు ఇట్లా చేసేసుకుంటే మీరు ఇంకా 5 ఎకరాలు జాగ తీసుకొని తీసుకొని ఇంకా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారని చెప్పారు మా ప్రధానమంత్రి గారు. మేము దానికి హామీ ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాంటి హామీలు మాకు ఇచ్చేస్తే బాగుండేదని చెప్పి మేము సంతోషిస్తున్నాం. కానీ ఇక్కడ మాకు పనులు ఎవరు వినటం లేదు, మా మాట ఏం లేదు. మేము ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఇది 2వ సారి రెన్యువల్ అవ్వబోతుంది. కాబట్టి ఈ రెన్యువల్ చేయాలంటే మేము గవర్నమెంట్కి లెటర్ రాయాలి. ఆ లెటర్ ప్రకారంగా జీవో ఇవ్వాలని మాకు వచ్చింది ఆ లెటర్లో. మీకు ఇస్తాము జీవో పాత లైసెన్స్ ప్రకారంగానే
రెన్యువల్ చేస్తాము, రెన్యువల్ చేస్తాం కానీ జాగ మాత్రము రూములు మాత్రం కట్టేయమని చెప్తాం. మేము ఇప్పుడే కాదు హరీష్ రావు ఉన్నప్పుడే మాకు రూములను ఇస్టిమేట్ చేసి దానికి మీరు ₹1,000 నుంచి ₹1,300 దాకా రెంట్ పడుతుంది మీకు అని అన్నారు. రెంట్ మాత్రం మేము ఇస్తాం, ఏమన్నా డిపాజిట్ చేసినట్టు ₹20,000 డిపాజిట్ చేయాలి. ఎప్పుడైతే నెలవారి కిరాయిన్నో డిపాజిట్లకు వెళ్ళి కట్ చేసుకుంటాం మేము అని అన్నారు. ఆ ఒప్పందం కూడా జరిగింది, ఆ ఒప్పందం అయింది. ఒప్పందం అయినాక అప్పటి నుంచి కానీ ఇప్పుడు రూములు కట్టిస్తాం. ఆ రూములు లేక మేము ఇక్కడ కాయలు కోసుకుంటే మన పైసలు, ఎందుకంటే ఇక్కడ ₹400 పట్టవలసి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే దొంగలు దింగలు అని ఫుల్లా ఉంటే మాకు అనుమానం వస్తుంది. రాత్రిపూట కుర్చీలు వేసినా కానీ కుర్చీలు కొంచెం శుద్ధం లేవు. అది ఎవరు తీసుకుపోయిందని మేము ఎట్లా అనుకుంటాం? అవి ఎవరు తీసుకుపోయారో ఏమో మాకు కదా. రూములు ఉంటే ఏం చేస్తాం? రూములలో తాళాలు వేసుకొని మళ్ళీ పొద్దున వచ్చి తాళాలు తీసుకొని ఎక్కడ అమౌంట్ అక్కడికి రైతులకు ఇచ్చడానికి మాకు వీలు ఉంటుంది రైతులకు. కాబట్టి ఇప్పుడు మా కోరిక ఏంటంటే పాత లైసెన్స్లు 60 మందికి ఉన్నాయి కాబట్టి అవి రెన్యువల్ చేసి మాకు ఇక్కడున్న స్థలంలో 20x20 ఇస్తే మాకు కొంచెం రైతులు వచ్చి కుర్చీల మీద కూర్చుంటే అంత అవకాశం మాకు ఉంటుంది. బయట కట్టేయాలి మన తర్వాత బయట ఒకటి ఆఫీసు మాకు కట్టేయాలి. అది 60 మీరు ఎంత ఏమన్నా గవర్నమెంట్ కానీ మేము ఎక్కడికంటే అక్కడికి మంత్రుల దగ్గరికి పోయి మేము అది చేసుకుంటాం. మీరు మాత్రం ఇక్కడ మాత్రం మాకు సహకారం చేయాలని మేము ఆఫీసు వారిని కోరుతున్నాం. ధన్యవాదాలు. మొన్న ఇచ్చిన బాపది కాదు మీది, మొన్న ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన బాపది ఇది పెద్ద హెడ్ ఆఫీస్ కాడికి హైదరాబాద్ పంపించింది. దీనికి రెన్యువల్ వచ్చింది, దీనికి కాగితం మేడం దగ్గర ఉన్నది, దీనిలో ఏమన్నా చూడండి. మరియు ఈ లెటర్ చూడండి. విశాఖ ఒక్కొక్క సంతకనులు ఇవ్వాలి, విశాఖ ఒక్కని శైలిలో కలపాలి, విశాఖ ఒక్కని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కలపాలి, విశాఖ ఒక్కొక్క సంతకనులు ఇవ్వాలి, విశాఖ ఒక్కొక్క సంతకనులు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి తీరుతా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి తీరుతా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. ప్రకటించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, ప్రకటించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, విశాఖ ఉక్కును పరిరక్షించాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలి. ఆంధ్రులకు విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు పోరాడుతున్నటువంటి మీ అందరం కూడా ముందుగా శ్రీకాకుళం సిఐటి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది 32 మంది ప్రాణ బలిదానంతో, సుమారు 70 మంది పైగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున పోరాట ఫలితం వచ్చినటువంటి విశాఖ ఉక్కును ఈ రోజేమో కేంద్ర బీజేపీ సభతో మొండిగా ప్రేరేపించడానికి ముందుకెళ్తుంది, నిర్ణయించింది. ఇది చాలా దుర్మార్గమైంది.
ఎందుకంటే విశాఖ ముక్తనేది ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకమైనటువంటి విశాఖ ముక్కును ప్రేమించడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా విశాఖ ముక్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో విశాఖ ముక్కు ప్రైవేటు కేంద్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు పోరాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు కూడా మరి పెద్ద ఎత్తున బంధులు చేపడం చేశారు అనేక రూపంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు నిన్ననే ఎన్ఆర్ఐలు కూడా ఇతర దేశాలలో కూడా సమీపంగా పోరాటాలు చేస్తున్నారు ఇప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని తన ప్రేమంటికన్న విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఒక పక్క మోడీ చెప్తున్నాడు ఆత్మ నిర్భర భారత్ అంటున్నాడు ఇది ఆత్మ నిర్భర భారత లేకపోతే ప్రేమంటిపై భారత అంటే కార్పొరేట్లతో అప్పులను అప్పగించడం చేస్తాను స్వదేశీ నిర్ణయిస్తుంటారు కానీ విశాఖపట్నం ఈరోజు సుమారు 3 లక్షల కోట్ల రూపాయల విలువ విశాఖ హుక్కును అతి తక్కువ ధరతో విదేశీ కంపెనీకి అప్పలను అప్పగించడానికి ఈరోజు కమిషన్ల కోసం ఈరోజు విశాఖ హుక్కును అమ్మేయడం చూస్తుంది ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం చూస్తుంది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు విభజన హామీలు అమలు చేయలేదు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు స్టీల్ ప్లాంట్ పెట్టడం ఉంటే ఒక పక్క ఎప్పటి నుంచో విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గౌరవం కేటాయించమంటే కేటాయించిన ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఉంటే అక్కడ గౌరవంలో అప్పగించడం జరిగింది గాలిటువంటి వారికి వాళ్ళేమో విదేశీలకేమో అమ్ముకొని 100,000 కోట్ల రూపాయల లాభం లభిస్తున్నారు.